Hey guys, welcome back to my channel. This is NutCAsE. So 1 year back, ide time ki man channel unboxing video aithe vachindi. Ade IQOO 3. Mali 1 year tarvata ide time ki inkoka unboxing video aithe man channel lo raabothundi. Idosariki IQOO Z5 din Amazon nunchi order pettanu. దీన్ని వీళ్ళు 24,000 కి అయితే రిలీజ్ అయితే చేశారు. బట్ నాకు అన్ని డిస్కౌంట్స్ పోగా 22,000కి అయితే నాకు అయితే పడింది అనమాట. సో లేట్ చేయకుండా అన్బాక్సింగ్ అయితే చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. అబ్బో, ప్యాకింగ్ చాలా వెరైటీగా వచ్చిందిగా. సో ఇదే IQOO Z5 అనమాట, బాక్స్ అనమాట. సేమ్ IQOO 3 లానే ఉంది బాక్స్ ప్యాకింగ్ కూడా. సో మనం అయితే దీన్ని అన్బాక్స్ అయితే చేసి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇందులో ఏమేం కంటెంట్స్ వస్తున్నాయో. అండ్ అమెజాన్లో నేను స్పెసిఫికేషన్స్లో చూసిన దాన్ని బట్టి చూస్తే ఇందులో ఇయర్ ఫోన్స్ అయితే వాడైతే ఇవ్వలేదు. ఓన్లీ ఫోన్ ఛార్జర్ అండ్ టీపీయూ కేస్ అయితే ఇచ్చాడని నేను చూశాను. బట్ చూద్దాం ఒకసారి ఇచ్చాడో లేదో అయితే చూద్దాం. అండ్ బాక్స్ పైన దీని స్పెసిఫికేషన్ అయితే మెన్షన్ చేశారు. అండ్ నేను మీకు తర్వాత కూడా మీకు స్పెసిఫికేషన్ డిస్ప్లే అయితే చేస్తాను చూద్దరు కానీ. సో ఫ్రంట్ అయితే ఏం లేదు, IQOO అయితే రాస్తుంది. అండ్ చుట్టుపక్కల కూడా నాకు ఇదేం అనిపించట్లేదు. వెనకాల కూడా IQOO Z5 అనే రాస్తుంది. అండ్ ఒకసారి బాక్స్ అయితే మనం ఓపెన్ చేసి చూద్దాం అసలు లోపల అయితే ఏమేమి కంటెంట్స్ ఉన్నాయో. అసలు ఫస్ట్ దానికంటే ముందు మనం కెమెరా సంబంధించిన ఫీచర్స్ అయితే చూద్దాం. నేను మీకు అయితే డిస్ప్లే చేస్తాను చూడండి. సో గైస్, ఇది డిస్ప్లే వచ్చరికి 6.67 inches ఐపీసీ ఎల్సీడీ డిస్ప్లే అనమాట. ఇది 120Hz డిస్ప్లేతో వస్తుంది. అండ్ ఎస్టార్ టెన్కి సపోర్ట్ చేస్తుంది. 650Hz బ్రైట్నెస్ డిస్ప్లేతో వస్తుంది. అది 1080x2400 పిక్సెల్తో వస్తుంది అనమాట. ఇది 20:9 ఆస్పెక్ట్ రేషియో అయితే మనకి డిస్ప్లేతో వస్తుంది. అండ్ ఇది ప్లాట్ఫామ్ ఓఎస్ వచ్చరికి ఆండ్రాయిడ్ 11th అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. అండ్ ఫన్ టచ్ ఓఎస్ 12th అయితే వస్తుంది అనమాట. ఇది క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778G 5G ప్రాసెసర్ అనమాట. ఇది 6 nanometer టెక్నాలజీ బిల్డ్ అయిన ప్రాసెసర్. అండ్ ఇది ఆక్టాకోర్ సిపియు అనమాట. ఫ్రంట్ వచ్చరికి 16 megapixel కెమెరా అయితే ఇచ్చారు. ఇది అపాచర్ 2.5 అయితే వస్తుంది. ఇది వీడియో వచ్చేసరికి 1080p x 30fps మాత్రమే రికార్డ్ చేస్తుంది అనమాట కెమెరా. అండ్ మనం రేర్ కెమెరా గురించి చూసుకుంటే కనుక 64 megapixel ప్రైమరీ కెమెరా అయితే ఇచ్చారు. ఇది అపాచర్ 1.8 అయితే వస్తుంది అనమాట. అండ్ సెకండరీ కెమెరా 8 megapixel కెమెరాతో వస్తుంది. ఇది అపాచర్ 2.2 వస్తుంది. ఇది 120° వైడ్ యాంగిల్ కెమెరా. అండ్ 2 megapixel కెమెరా ఉంది. ఇది మైక్రో షార్ట్స్ కోసం యూజ్ అవుతుంది. అండ్ ఇది ఎల్ఈడి ఫ్లాష్ ఉంటుంది, హెచ్డిఆర్ ఉంటుంది, ప్యానోనామా ఉంటుంది. అండ్ వీడియో సరికి మనం 4K 30fps అండ్ 60fps రికార్డ్ చేయొచ్చు. అండ్ 1080pలోనేమో 30 and 60fps రికార్డ్ చేయొచ్చు. ఇది గైరోస్కోప్తో వస్తుంది, ఏస్తో వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లూటూత్ గురించి తెలుసుకుందాం. ఇది బ్లూటూత్ వర్షన్ 5.2తోనే వస్తుంది. అండ్ ఎన్ఎఫ్సి లేదు, రేడియో లేదు, ఈఎఫ్జి టైప్ సితో వస్తుంది. అండ్ ఫీచర్స్ వరకు అన్ని రకాల సెన్సర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇది ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇది 44 watts ఫాస్ట్ చార్జింగ్తో వస్తుంది. అండ్ మీకు వితిన్ 26 minutes మీకు 50% ఛార్జ్ అయితే అయిపోతుంది అనమాట. ఇది కెమెరా సంబంధించిన ఫీచర్స్. అండ్ ఇది బ్యాటరీ వచ్చరికి 5000mAh బ్యాటరీతో వస్తుంది. సో గైస్, మనం ఇప్పుడు అన్బాక్సింగ్ అయితే చూద్దాం అసలు బాక్స్లో ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయో ఒకసారి మనం చూద్దాం అన్నమాట. వీడియోలో సీల్ అయితే నేనైతే బ్రేక్ చేస్తున్నాను. ఏంటిది రావట్లేదు. ఓకే, ఓపెన్ అయితే అయిపోయింది. స్టార్టింగ్లోనే IQOO అనే ఒక బాక్స్ అయితే కనిపించింది. ఓపెన్ చేద్దాం. ఫస్ట్ ఫోనే ఉన్నట్టుంది, రావట్లేదు. ఓకే, లోపల టీవీ కేస్ అండ్ సమ్ పేపర్ వర్క్ అయితే ఉంది, పక్కన పెట్టద్దు. కేస్ కూడా చాలా బాగుంది, క్వాలిటీ బాగుంది. ఓకే, నెక్స్ట్ మనం ఫోన్ అయితే చూసేద్దాం. ఫోన్ తీయడానికి కూడా నేను ఇబ్బంది పడుతున్నాను చూడండి. ఓకే, మంచి ప్యాకింగ్తోనే వచ్చింది ఫోన్ కూడా, డ్యామేజ్ ఏం లేకుండా. పట్టుకున్నప్పుడు నాకు అంతగా ఫీల్ అయితే రావట్లేదు ఫోన్ పట్టుకున్నప్పుడు.
బికాస్ ఎందుకంటే మొత్తం ప్లాస్టిక్ బాడీతో బిల్డ్ అయింది కాబట్టి చుట్టూ ఫ్రేమ్ కానీ అండ్ వెనకాల కానీ మొత్తం ప్లాస్టిక్ ఫీలింగే వస్తుంది అన్నమాట. బట్ క్వాలిటీ అయితే బాగుంది, అంతగా బ్యాడ్గా అయితే ఏం లేదు. ఇట్స్ అంతే ఒక యావరేజ్ అబవ్ యావరేజ్ అన్నమాట. ఒకసారి ఫోన్ ఓవర్వ్యూ అయితే చూపిస్తాను. ఫ్రంట్ వచ్చేసరికి మీకు 6.61 inches ఐపీసీ ఎల్సీడీ డిస్ప్లే అయితే ఉంటుంది అన్నమాట. ఫ్రంట్ వచ్చరికి 16 megapixel ప్రైమరీ కెమెరా ఉంటుంది అండ్ బ్యాక్ వచ్చరికి 3x కెమెరా అయితే ఉంటుంది. ఇది వచ్చరికి కార్నింగ్ గోరా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే కాదు, బట్ వాళ్ళు ఏదో ప్రొటెక్షన్ ఏమి యూజ్ చేస్తారో కూడా మనకైతే ఏం చెప్పలేదు. అండ్ దీనికి 2 microphones ఉన్నాయి, అండ్ ఒకటి నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ అండ్ సెకండ్ వచ్చరికి మెయిన్ ప్రైమరీ మైక్రోఫోన్ అన్నమాట. అండ్ ఇది ఇన్బిల్ట్ ఫింగర్ ప్రింట్ అయితే రావట్లేదు, సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ అయితే వస్తుంది అనమాట. అండ్ డౌన్ వచ్చరికి టైప్ సి కేబుల్ అయితే ఉంది, సిమ్ ఎజెక్టర్ బాక్స్ అయితే ఉందన్నమాట. అండ్ ఫోన్ కూడా చాలా లైట్ వెయిటే ఉంది, అంతగా బరువు కూడా అనిపించట్లేదు. 5000 mAh బ్యాటరీ ఉన్నా కానీ అంతగా బరువు అయితే అనిపించలేదు. చాలా సింపుల్గా అయితే ఉంది ఫోన్ కూడా. సో మనం ఫోన్ పక్కన పెట్టేద్దాం అండ్ మిగిలిన కంటెంట్స్ ఏమి వచ్చినాయి మనం చూద్దాం. ఏవో చిన్న పేపర్ వర్క్స్ ఉన్నాయి తీసేస్తాం. అండ్ చూడగానే మనకి బాక్స్లో ఛార్జర్ అయితే కనిపించింది. ఇది 44 watts ఛార్జర్ అనమాట, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ టైప్ సి కేబుల్ కూడా ఉంటుంది మనకి. మీకు కెమెరాలు సరిగ్గా కనిపిస్తుందో తెలియదు, బట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది, మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇదివరకు టైప్ సి కేబుల్ అనమాట. సో ప్యాకింగ్ అయితే చాలా అంటే చాలా బాగా ఇస్తారు ఐక్యూ వాళ్ళు కంపేర్ టు అతని ఫోన్స్. అండ్ మీకు ఛార్జర్ కూడా చూపిస్తాను ఎలా వస్తుందో. టైప్ సి ఛార్జర్ అయితే వస్తుంది, నార్మల్ ఛార్జరే. సో పక్కన పెట్టేద్దాం. ఇంకా లాస్ట్కి ఏం లేదు, సిమిజెక్ట్ పిన్ మాత్రమే ఉంది, అంతమించి బాక్స్లో కంటెంట్స్ అయితే ఏం లేదు. సో ఇవన్నీ మళ్ళీ పక్కన పెట్టేసి మళ్ళీ మనం ఫోన్ దగ్గరికి వచ్చేద్దాం. ఫోన్ ఆన్ చేయడానికి అయితే ఫస్ట్ ట్రై చేద్దాం. నేను ఛార్జర్ అయితే కనెక్ట్ చేయబోతాను, అసలు ఫస్ట్ ఛార్జింగ్ ఉందో తెలియదు. టీపీ కేసెస్ అయితే చూస్తున్నాను అసలు ఎలా ఉందో చూద్దామని. ఐ థింక్ ఇట్స్ పర్ఫెక్ట్గా సెట్ అయింది, చూడడానికి కూడా చాలా అయితే బాగుంది. ఇది వేస్తే కానీ పట్టుకోవడానికి ప్రీమియం ఫోన్లా కనిపిస్తుంది టీపీ కేసు వేస్తే. సో ఇప్పుడు పవర్ ఆన్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఆన్ అయిపోయింది. లాస్ట్లో నా ఐక్యూ అయితే అసలు ఆన్ అయితే అవ్వలేదు, దాదాపుగా ఒక అరగంట ఛార్జింగ్ పెడితే కన్నా అయితే ఆన్ అవ్వలేదు. సో ఇదైతే ఛార్జ్ ఉన్నట్టుంది, ఆన్ అయిపోయింది. ఐక్యూ లోగో అయితే వచ్చిందనమాట. సో నేను త్వరగా సెటప్ చేసేసి మీకు హోమ్ స్క్రీన్ అయితే కలుస్తాను. సో ఫోన్ అయితే ఆన్ అయిపోయింది అనమాట. ఒకసారి మనం కెమెరా క్వాలిటీ కూడా మనం చెక్ చేద్దాం. ఫ్రంట్ కెమెరా చెక్ చేద్దాం ఫస్ట్, ఆ తర్వాత బ్యాక్ కెమెరా అయితే చెక్ చేద్దాం. సారీ ఇదే బ్యాక్ కెమెరా క్వాలిటీ. మీకు తర్వాత మీకు పోస్ట్లో ఫుల్ రివ్యూలు అయితే పెడతాను, ట్రై చేస్తాను రివ్యూని పెట్టడానికి. ఇంకా సో నేను ఇంకా వాడాలి కదా. సో ఇదైతే బ్యాక్ కెమెరా క్వాలిటీ అనమాట. సో నా పాయింట్ ఆఫ్ ద వ్యూలో చూస్తే కనుక నా దగ్గర అయితే ఏం లైట్ అయితే వేసుకోలేదు, ఓన్లీ సన్లైట్తోనే ఉందన్నమాట. సో క్వాలిటీ అయితే బాగుంది. సో మనం తర్వాత మళ్ళీ ఫ్రంట్ కెమెరాకి అయితే వద్దాం. సో అన్ని అయితే అన్ని ఆప్షన్స్ అయితే చెక్ చేస్తున్నాను ఒకసారి. సో వాళ్ళు చెప్పిన ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి లేదా, పానోరమా కానీ, 4K రికార్డింగ్ కానీ, 30fps 60fps కానీ, 1080 వీడియోలో కానీ, మొత్తం నేనైతే చెక్ అయితే చేస్తున్నాను. అండ్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ క్వాలిటీ కూడా చెక్ చేస్తున్నాను. మైక్రో కెమెరా కూడా ఉంది కాబట్టి సో అని అలా చేస్తున్నాను. పర్లేదు, క్యాప్చర్ అయితే బాగానే చేస్తుంది కెమెరా అయితే, డల్ అయితే అవ్వకుండా, అంటే పిక్ డల్ అవ్వకుండా అయితే చూస్తుంది అనమాట. సో మనం ఫ్రంట్ కెమెరాకి అయితే స్విచ్ అయితే చేశాను. వా ఫ్రంట్ కెమెరా క్వాలిటీ అయితే అద్దరిపోయింది అసలు ఈ విజువల్లో. సో మీకు ఇలా వీడియోలు చూస్తే మీకు అర్థం కాకపోవచ్చు కానీ మామూలుగా నేను ప్రాక్టికల్గా నేను చూసేటప్పుడు రేర్ కెమెరా వీడియో కంటే ఫ్రంట్ కెమెరా వీడియో క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఈవెన్ నాకు లైట్ కూడా ఏమి వేసుకోలేదు, సన్లైట్తోనే ఉందన్నమాట. నేను విండోస్ అన్ని ఓపెన్ అయితే చేశాను అండ్ కర్టన్స్ కూడా ఓపెన్ చేశాను. ఫ్రంట్ కెమెరా వీడియో అయితే చాలా అంటే చాలా నన్ను అయితే మెస్మరైజ్ చేసింది అన్నమాట. సో ఇది ఓవరాల్గా ఐక్యూ Z5 అన్బాక్సింగ్ వీడియో అనమాట. మళ్ళీ మనం తర్వాత వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టాటా బై బై, సీ యూ అండ్ గుడ్ బై.